గుంటూరు జిల్లా దాసేపల్లి వద్ద దేశంలో మత ఉన్మాద శక్తులతో పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో సిపిఐ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలు మొదటి నుంచి అండగా ఉన్నారని, నాడు సిపిఐ నేత మందపాటి నాగిరెడ్డి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారని, నాడు నేడు పేదల పక్షాన నిలబడింది ఎర్రజెండా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు షేక్ హుస్సేన్, ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు వేముల వెంకటరెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు లంకా శాంతి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి ఒక గొప్ప పేరు ఉంది. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప పేరుని మంటగలిపే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నోట్ల రద్దుతో ప్రారంభమైనటువంటి ఆర్థిక దాడి, ఆ తర్వాత జీఎస్టీ, మళ్ళీ ఆ తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఆర్థికంగా ఎంత భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్నా నరేంద్ర మోడీకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ పట్టినట్టుగా లేదు. దేశంలో 10 మంది గుత్త కోటీశ్వరుల చేతుల్లో నరేంద్ర మోడీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయటం, ఆర్టికల్ 35 రద్దు చేయటం, ఇవాళ కాశ్మీర్ లేకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ సంచరించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడం చూశాం. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరూ కాశ్మీర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళనీయకుండా అప్రజాస్వామ్యంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూశాం. అంటే ఈ దేశంలో ఉన్న లౌకిక వ్యవస్థ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటటువంటి పద్ధతుల్లో ఇవాళ మనువాదులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనువాదం పడగవిప్పి బుసలు కొడతా ఉన్నది. మనువాద సిద్ధాంతంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వెలుగులో ఉన్నటువంటి బీజేపీ, మనకి మార్క్సిజం ఎలా ప్రామాణికంగా ఉన్నదో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళకి ప్రామాణికం, వాళ్ళకి ఆరాధ్యం మనువాద సిద్ధాంతం. మను అనేటటువంటి ఆయన రచించినటువంటి లేదా రాసినటువంటి తయారు చేసినటువంటి సిద్ధాంతాన్ని భారతదేశంలో అన్వయింపజేసి ఈ దేశంలో బ్రాహ్మణవాదాన్ని మరింతగా బలపరిచి 5 వేళ్లు సక్రమంగా లేవుగా బట్టి 5 వేళ్లతోటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని పోల్చి 5 ఏళ్లు సక్రమంగా లేవుగా బట్టి భారతదేశంలో కులాల వారీగా మతాల వారీగా విభజించి ఇక్కడ హిందువులే ఉండాలి తప్ప రెండో వాళ్ళు ఉండటానికి వీల్లేదనేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈ కొనసాగించేటటువంటి తీరు చూస్తూ ఉంటే ముస్లింస్ అంతా పాకిస్తాన్ అని, క్రైస్తవులంతా ఇజ్రాయెల్ అని, లేదా మతం మార్చుకోండి అని, హుస్సేన్ భాయ్ పేరు ఉండడానికి వీల్లేదు, ఆయన పేరన్నా మార్చుకోవాలా లేకపోతే దేశమన్నా వదిలిపెట్టాలి, ఈ రెండు కాకపోతే ఆయన తాటలుస్తామని ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ప్రారంభమైంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూకలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కథను దొక్కుతా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ వెన్నులోంచి వణుకుబడుతూ ఉంది. ఒక్క కౌన్సిలర్ సీటు కూడా గెలవనటువంటి పార్లమెంటు సీట్లో తెలంగాణలో 4 పార్లమెంటు సీట్లు గెలవడం మనం కళ్ళారా చూసాం. ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది పైన వాళ్ళ కన్నుబడి తమిళనాడులో ముఖ్యమంత్రులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చి వాళ్ళ కీలబొమ్మ ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. కర్ణాటకలో రాజ్యాధికారాన్ని మార్చి బీజేపీ గుప్పెట్లో తీసుకున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం మేమే అని చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం బీజేపీ, తెలుగుదేశం అర్థం కాని స్థితిలో ఉంది. బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, ఊరేగింపులు పెట్టి,
టార్గెట్లు పెట్టి ఫలానా రోజులోపు గనక నీ పద్ధతి మారిపోతే తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిర్వహిస్తామని చెబుతా ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్ లో